रंगारेड्डी जिल्ला फारूख नगर मंडलम विठ्याला जेडपीएच पाठशालालो मध्याह्न भोजनंलो पुरुगुलु वस्तुन्नायनी विद्यार्थुलु वापोतुन्नारु। భోజనంలో నాణ్యత లోపించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। పాఠశాలలో బియ్యం అయిపోవడంతో సమీప రాయకల్ పాఠశాల నుంచి తీసుకువచ్చామని హెచ్ఎం రవికుమార్ తెలిపారు। వెంటనే ఆ బియ్యంను తిరిగి పంపిస్తామని ఒకటి రెండు రోజుల్లో నాణ్యమైన బియ్యం తీసుకువస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడంతో వారు శాంతించారు। మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం జరిగింది। అన్నంలో ఇంకోసారి ఇలా రావదని కోరుతున్నాము। మా దగ్గర బియ్యం స్టాక్ అయిపోవడంతో వేరే స్కూల్ పాయింట్ నుంచి బియ్యం తీసుకొని మార్నింగ్ వచ్చింది 9:30 కట్ల। ఈ రోజు మా దగ్గర పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంది। సో రైస్ వాళ్ళ ముందు అప్పుడే ఓపెన్ చేసినాం। ఓపెన్ చేస్తే కొన్ని మక్కి పడినట్టు బియ్యం స్మెల్ వస్తా ఉన్నాయి। సో మనం ఏం చేసినాం, వాళ్ళకి చెప్పేసినాం ఆల్రెడీ ఈ బియ్యం పెట్టి వంట చేయము, ఈ బియ్యం తీసేసి రిటర్న్ చేస్తాము, మళ్ళీ కొత్త బియ్యము 1 or 2 days లో తెప్పించుకుంటామని చెప్పినాం సార్। ఎందుకు ఇట్లా బియ్యం బాగాలేవు కదా, మరి ఈ బియ్యం పిల్లలకి మీరు ఎట్లా పెడతారు ఏందని కింద అడిగినారు। అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పినా, ముందు ఎప్పుడు కూడా మా రేపు వంట చేయబోతుంటే 1 day బిఫోరే వాళ్ళు బియ్యం మొత్తం శుభ్రం చేసుకుంటారు, శుభ్రం చేసుకుని రాళ్ళు అట్లాంటి ముందు కూడా తీసేస్తారు। ఆ ఉండిన